చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని నిరసన తెలియజేశారు. ప్రజానేతను అక్రమంగా అరెస్టు చేశారని, తమ నాయకుడు బయటకు వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని, ఆయనకి మేమంతా అండగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైనా చెప్పగలుగుతారో అడుగుతా ఉన్నాం. అదే మా ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు ఏ గ్రామంలో ఏ మున్సిపాలిటీలో ఏ జిల్లా హెడ్క్వార్టర్లో ఏం కావాలో అవన్నీ కూడా లెటర్లు పెట్టి మా నాయకుడి దగ్గర తీసుకొచ్చి అభివృద్ధి చేశాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు, శూన్యం. అదేవిధంగా స్కాలర్షిప్లు లేవు. అదేవిధంగా బయట దేశాలకి విదేశ విద్యకు పోయేటువంటి వాళ్ళకి ఆ డబ్బులు కూడా లేదు. పేద వాళ్ళ పిల్లల్ని గతంలో చదివించుకునేవాళ్ళు ఈరోజు ఆ ఎన్ని చేశాడు. అదే పేరు కానుక ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చేవాడు. అదేవిధంగా చంద్రన్న బీమా, ఎవరైనా సాధారణ మనం అయితే డబ్బులు యాక్సిడెంట్ అయితే మా ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చేదన్న ఏర్పాటు చేశారు. ఈరోజు అవేమీ కూడా లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు పేద వాళ్ళు. అవేమీ లేవు. మరి చెప్పేదేమో జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు ఇస్తానని ఉన్నారు. ఎక్కడ సాధ్యం పెరుగుతా ఉన్నాం? మరి కరెక్ట్ గా పెన్షన్లు కూడా ఆ డేట్ కి ఏలేని పరిస్థితి ఈరోజు దాపరికి చెందినప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలంతా వాళ్ళు చూస్తా ఉన్నారు. గత పరిపాలన చేశారు, ఇప్పుడు పరిపాలన చేశారు. తొందరలోనే శరమగీతం పాడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని కష్టాలున్నా ఎక్కడ అభివృద్ధి ఆపల చంద్రబాబు నాయుడు, ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపల, అన్ని కూడా బ్రహ్మాండంగా చదివాయి. అదే రాష్ట్రాల గురించి ఆలోచించేవారు. ఇంకా ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి అని ఆతృత పడి ఆలోచించి కష్టపడి పనిచేసేవారు. పక్క రాష్ట్రాల కన్నా కూడా బ్రహ్మాండంగా ఉండాలి. గతంలో హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చేశామో అదేవిధంగా ఈ సేమ ఆంధ్ర కూడా అభివృద్ధి చేసి ఇక్కడటువంటి విద్యార్థులు కానీ చదువుకునే దానికి కానీ నిరుద్యోగ సమస్య కానీ ఆ సమస్యలన్నీ కూడా తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసేవారు. నిరుద్యోగ వృత్తిని మా ప్రభుత్వంలో 3 వేలు ఇచ్చేవారు. ఈరోజు అవేమీ లేవు. జగన్మోహన్ రెడ్డి ఆయన 4 గోడల మధ్య పబ్జి ఆడుకున్నాడు కానీ ఈ రాష్ట్రం ఎటుపోతే పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన మాత్రం ఇసుక దోపిడీ, లిక్కర్ దోపిడీ, మైనింగ్ దోపిడీ ఇవన్నీ కూడా దోపిడీలే. ఎక్కడ మా నాయకుడు ఇలాంటి పనులు చేయాల? కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇదే ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు ఉన్నాయి. రేపు ఈ పరిపాలన ఉన్నటువంటి తప్పులన్నీ కూడా ఎత్తునిపించి ఖచ్చితంగా అంటి మీద శాశ్వతంగా జైల్లో ఉండే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.